गुड मॉर्निंग स्टूडेंट्स इवाड़ मनम निन्नटि क्लास लो एं चेप्पुकुन्नामंटे ऊ अनबड़े पाठान चेप्पुकुन्नाम निन्न एं चेप्पुकुन्नाम निन्न क्लास लो ऊ अनबड़े पाठान निन्न मनम चेप्पुकुन्नाम इवाड़ मनम चेप्पुकुने पाठम रू पाठम पेरेंटि रू अन्नमाट ए पाठानिकि संबंधिंचिनदि अच्चुलो परिचयम अनेटुवंटि पाठंलो रू अनबड़े अनबड़े अक्षराने संबंधिंचिन पाठानि मनं इवाड़ मनम चेप्पुकोबोतुन्नाम अयिते ఇది ఎక్కడున్న టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు 10 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎంత 10 సార్ చూడండి ఓపెన్ చేసి చూసుకోండి ఇది పేజ్ నెంబర్ ఇక్కడ మనకి రూ అనబడే పాఠం మనకి కనబడుతుంది ఇచ్చారు రూ అనే అక్షరం ఇచ్చారా దాని ప్రక్కన ఒక బొమ్మ ఇచ్చారు చూడండి నాన్న ఏం బొమ్మ ఇచ్చాడు ఇక్కడ చూడండి అందరు కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ పిక్చర్ ఏంటి ఏంటి బొమ్మ ఏంటి ఎవరైనా చెప్పాలి స్వామీజీ స్వామీజీ అయినా ఇంకా స్వామీజీ అనొచ్చు ఇంకా ఏమనొచ్చు అంచేతి కింద ఏదో కర్ర కూడా పెట్టుకుని ఇలా పెట్టుకున్నాడు కదా దండం అది దాన్ని దండం అంటారు ఈయన ఋషి అన్నమాట ఋషి లేక ముని లేక తపస్వి తపస్సు చేసుకునేవాడు ఋషి అనొచ్చు ముని అనొచ్చు రకరకాల పేర్లతో మనం పిలవచ్చు అయితే ఈ తపస్సు చేసే వ్యక్తికి ఈ ప్రకరణ 4 వాక్యాలకి సంబంధం ఏంటో మనం ఒకసారి చూద్దాం చూద్దామా ఆ బొమ్మకి దీనికి సంబంధం ఏంటో అయితే రూకు సంబంధించినటువంటి 4 వాక్యాలు ఇచ్చారు అంటే అక్షరంతో ప్రారంభమయ్యే వాక్యాలు అన్నమాట అవి రైట్నా ఒక మారు మనం చెప్పుకుందామా నేను ఏం చేశాను అంటే ఈ 4 వాక్యాలను ఇక్కడ బోర్డు మీద రాశాను రాశానా రాశాను కదా ఒకసారి బోర్డు వైపు చూడండి అందరూ కూడా చూడండి పాఠం పేరేంట్రా రూ పాఠం పేరేంటి రూ అనబడే పాఠం ఇక్కడ చూడండి ఒక మారు ఇటు వైపు చూడండినా వాక్యాలు చూడండి ఋషులు చేస్తారు యజ్ఞాలు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు ఋతువులెన్నో వచ్చేను రుగ్మతలన్నీ తొలగేను ఫస్ట్ వాక్యం ఏంటి ఋషులు చేస్తారు యజ్ఞాలు యజ్ఞము అంటే తెలుసా మీకు ఋషులు అంటే తపస్సు చేసేవాళ్ళు అంతేనా ఋషులు అంటే ఎవరు తపస్సు చేసుకునేవాళ్ళు ఇంకా మునులు అని చెప్పుకోవచ్చు మనం ఋషులు చేస్తారు యజ్ఞాలు ఋషులు ఏం చేస్తారు యజ్ఞాలు చేస్తారట యజ్ఞము అంటే అర్థమేంటి తెలుసా మీకు ఏనా యజ్ఞం అంటే ఏంటి మనం సినిమాల వాటిలో చూస్తాం కదా దేవాలయాలు ఉంటే వాటిలో చూస్తాము ఇంకా ఏం చెప్పొచ్చు హిందువుల దేవాలయాలు ఎక్కువగా మనకు అవి కనపడుతూ ఉంటాయి ఏమా యజ్ఞగుండం అని ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో దేవతా సంబంధమైనటువంటి కొన్ని చెట్ల యొక్క కట్టె పొలాలను తీసుకొచ్చి దాంట్లో వేస్తారు వేసి ఏ దేవుడైతే ఏ దేవుని గురించి అయితే యజ్ఞం చేస్తున్నామో దానికి సంబంధించిన మంత్రాలు చదువుతూ దానిలో ఏం చేస్తారు నెయ్యి పోస్తూ ఉంటారు చుట్టూ 4 వైపులు 4 బ్రాహ్మణులు కూర్చొని ఉంటారు రైట్నా దాన్ని యజ్ఞము అంటారు ఋషులు చేస్తారు యజ్ఞాలు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు యజ్ఞాలన్నా యాగాలన్నా ఒకటే రుక్కు మంత్రాలు అన్నాడు రుక్కు అంటే వేదము అని అర్థం రుక్కు అంటే అర్థమేంటానా వేదం అని చెప్తారమ్మ వేదం రుక్కు అంటే వేదం మనకి పూర్వంలో వేదాలు ఉండేవి వేదాల ప్రకారం అనేక రకాల శాస్త్రాలు అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో రాజుల కాలంలో అన్నమాట రైట్నా సరే రుక్కు అంటే వేదము అని గుర్తుపెట్టుకోవాలి రుక్కు అంటే ఏంటన్నా వేదము రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు రుక్కు అంటే వేదములో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలతో యజ్ఞాలు లేక యాగాలు చేస్తూ ఉంటారట మొదటి వాక్యం ఏం చెప్తున్నాడు ఋషులు చేస్తారు యజ్ఞాలు చెప్పాలి ఋషులు చేస్తారు యజ్ఞాలు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు మూడో లైన్ చూడండి ఋతువులెన్నో వచ్చాను ఋతువు అంటే అర్థం ఏంట్రా ఋతువు అంటే అర్థం ఏంటి 3 నెలల కాలాన్ని ఋతువు అంటారు మీకు అర్థమయ్యే మీ భాషలో మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే సీజన్ అంటాం కదా దాన్ని ఋతువు అనొచ్చు కొంచెం దగ్గరగా అర్థంలో చెప్పాలంటే ఋతువు అంటే సీజన్ అనొచ్చు మనకి ఇప్పుడు మనకి ఏంటి సీజన్ నడుస్తుంది వింటరా రైనీ సీజన్ నడుస్తుంది వర్షాకాలం కదా ఇప్పుడు మనకి సరే చూద్దాం ఋతువులు ఎన్నో వచ్చాను చాలా రకాల ఋతువులు వస్తాయి సీజన్లు చాలా వస్తూ పోతూ ఉంటాయి కదా ఋతువులు ఎన్నో వచ్చాను రుగ్మతలన్నీ తొలగాను రుగ్మత అంటే అర్థం ఏంటంటే రుగ్మతలు అంటే రోగాలు కదా సీజన్ మారిన ప్రతిసారి క్లైమేట్లో చాలా రకాల మార్పులు వస్తాయి వర్షం ఒకసారిగా ఇప్పుడు ఆగిపోవడము విపరీతం ఎండలు గాయటము
విపరీత వేడి గాలుపులు రావడము, అవునా, బాగా చలిపెట్టడం, ఇలా ఉంటాయి కదా ఏనా. అలా సీజన్ మారిన ప్రతిసారి మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఎక్కువగా మనకి జలుబు చేయడము, జ్వరాలు రావడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఋషులు వాళ్ళ యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తారంటే అవి చేయడం ద్వారా మనకి సకాలంలో వర్షాలు పడటమే కాకుండా రకరకాల జబ్బులు కూడా పోతాయి అన్నమాట. ఆ రోగాలు అవి పోవడం కోసం కూడా వాళ్ళు యజ్ఞాలు చేస్తారని ఉద్దేశంతో రాశారు ఈ వాక్యాలు. ఓకేనా, చూడండి, ఋషులు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు. యజ్ఞాలు యాగాలు దేంతో చేస్తారు? ఋషులు చేస్తూ ఉంటారు. అవి దేంతో చేస్తారు? వేద మంత్రాలతో చేస్తారు. వేదం అంటే రుక్కు అంటే అర్థం ఏంటి? వేదం అని అర్థము. వేద మంత్రాలతో మనకి యజ్ఞాలు చేస్తూ ఉంటారట. ఋతువులు ఎన్నో వచ్చాను, చాలా ఋతువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఋతువులు అన్నీ పడదు, సీజన్ మారుతూనే ఉంటుంది. ఋతువులు ఎన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. సీజన్ వచ్చినప్పుడు మనకి ఏదో సీజన్ చేంజ్ అయినప్పుడు ప్రతిసారి మనకి ఏదో సమస్య వస్తూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు అలాంటివి కూడా తొలగిపోతూ ఉంటాయట సీజన్ మారిన ప్రతిసారి కూడా, రైట్నా. ఇది దీని యొక్క అర్థం. ఒకసారి చెప్పన, ఋషులు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాను, ఋతువులెన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. ఓకేనా, మళ్ళీ పాడ. ఋషులు చేస్తారు యజ్ఞాను, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాను, ఋతువులెన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. ఇలా వీటిని పాడొచ్చు వాక్యాలని. మళ్ళీ ఒకసారి పాడనా, చూడండి. ఋషులు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాను, ఋతువులెన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. వీటి అర్థం కూడా చెప్పే కదా నేను మీకు. ఋషులు అంటే తపస్సు చేసుకునే వాళ్ళు, తపస్సు సంపన్నులు. వాళ్ళు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు. ఈ ఋషులు యజ్ఞాలు చేస్తారు, యజ్ఞము యాగాలు రెండు ఒకటే అన్నమాట, ఒకటే అర్థం చెప్పుకోవచ్చు. వాళ్ళని దేంతో చేస్తారంటే వేద మంత్రాలతో యజ్ఞాలు చేస్తూ ఉంటారట. ఋతువులెన్నో వచ్చాను, మనకు అనేక రకరకాల ఋతువులు వస్తూ ఉంటాయట. రుగ్మతలెన్నో తొలగాను, ఋతువులు వస్తూ ఉంటాయి. రుగ్మతలు అంటే అనేక రకాల రోగాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. అనేక రకాల రోగాలు ఋతువులు మారినప్పుడల్లా మనలో రకరకాల మార్పులు వస్తుంటాయి. రోగాలు కూడా ఋతువు మారినప్పుడల్లా మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, రైట్నానా. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత ఏమిచ్చాడు నాలుగు వాక్యాల తర్వాత చూడు, అందరూ చూడాలి. వాడి కింద ఒక నాలుగు బొమ్మలు ఇచ్చారు కదా, బొమ్మల క్రింద ఉన్న పదాలలో రూని గుర్తించండి అన్నాడు. బొమ్మల కిందట పదాలు ఉన్నాయట, ఆ పదాలలో రూని గుర్తించాలట. ఏంటి ఆ బొమ్మను చూద్దామా. మొట్టమొదటి బొమ్మ ఏంటన్నాను చూడండి, ఏంటిది ఆ బొమ్మ, ఏంటి ఆ బొమ్మ చెప్పాలి. ఆవా? కాదు, ఎద్దు. ఆవ ఇది ఎద్దమ్మ. ఆవు అంటే ఏంటి? పాలు ఇచ్చేది ఆడది ఆవు. ఓకేనా, ఎద్దు అంటే ఏంటి? మగదనమాట, మేలు, రైట్నా. సరే, ఎద్దు ఇది. ప్రక్కనేముంది, ఎవరో ఒక ఆయన ఏం చేస్తున్నాడా, గొడుగు పట్టుకున్నాడు కదా, రెయిన్ కోట్ వేసుకుని గొడుగు పట్టుకున్నాడు, పట్టుకున్నాడు లేదా. తర్వాత మూడవ బొమ్మ ఏంటది, డేర ఎలుగుబంటి. నాలుగవ బొమ్మ ఏంటి, ఏంటది, ఎందుకు కట్టలాగుందో చూడటానికి, అదేంటంటే తాళపత్ర గ్రంథం అన్నమాట. ఓకేనా, పూర్వకాలంలో పుస్తకాలు ఎలా ఉండేది, పుస్తకమే అప్పట్లో పుస్తకం అన్నమాట. ఇప్పుడు మనకి పుస్తకం ఇలా తయారైంది కదా, ఇప్పుడు బుక్లు ఎలా ఉన్నాయి, అప్పట్లో బుక్స్ ఇలా ఉండేవి. ఏంటంటే ఆకులు అన్నమాట, ఆకుల మీద రాసిందన్నమాట. వాడు నీట్గా చక్కగా కట్ చేసి వాడి మీద అప్పుడు బుక్లా పెట్టుకుని రాసుకునేవాళ్ళు. వాడికి ఇవైపును చూసి థ్రెడ్ను చూసారా, తాడు, దాని అది ట్యాగ్ అనమాట. దాన్ని పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూసుకుని చదువుకొని మనం క్లోజ్ చేసి ఇలా చుట్టేసి అది పెట్టేవాళ్ళు. చూసేటప్పుడన్నా మనకి ఎక్కువ సినిమాలోనే ఇవి కనపడతాయి కదా, ఇవి కూడా సినిమాలోనే చూస్తాం మనం, రైట్నా. రైట్, చూద్దాం. ఫస్ట్ పని ఏంటి, ఎద్దు కదా. ఎద్దుని ఏమంటారు తెలుసా, వృషభం. ఏమంటారు దాన్ని, వృషభం. ఇవేం చేస్తానంటే ఇక్కడ రాసిన చూడండి, ఫస్ట్ పిక్చర్ ఏంటి, వృషభం. రు ష భ ము, వృషభము అంటే ఎద్దు. ఓకేనా. రెండోది ఏంటి, ఒక అతను గొడుగు పట్టుకొని వర్షం నిలబడి ఉన్నాడు. అంటే ఏంటిది, అదొక సీజను, రైనీ సీజన్ అనమాట. నేను చెప్పాను మీకు, ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కదా, ఏనా, రైట్, వర్ష అది. కాబట్టి దాన్ని, ఆ సీజన్ని ఋతువు అన్నారు, ఋతువు అని ఇచ్చారు. వృషభము ఋతువు, వృషభము ఋతువు. తర్వాత చూడండి, తర్వాత ఏమిచ్చాడు ఎలుగుబంటి బొమ్మ కింద, వృక్షం. ఎలుగుబంటికి మరో పేరేంటి, వృక్షం. ఎద్దుకు మరొక పేరేంటి, వృషభము. ఎద్దుకు మరొక పేరు వృషభము, ఎలుగుబంటికి మరొక పేరు వృక్షం. తర్వాత నాలుగోది ఏంటమ్మా, నాలుగోది ఏమని చెప్పుకున్నాం, బుక్ అని చెప్పుకున్నాం కదా. అదేం బుక్ అంటే ఋగ్వేదం. బుక్ ఏంటది, ఋగ్వేదం.
పుస్తకం పేరు ఋగ్వేదం అన్నమాట. ఓకేనా? వేదాలు మనకు నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సరే, ప్రస్తుతానికైతే మనకి ఇంతవరకు సరిపోతుంది. ఋగ్వేదం మళ్ళీ చెప్పిన ఋషభము, ఋతువు, వృక్షం, ఋగ్వేదం. ఏనన్నా మళ్ళీ వాక్యాలు చూడండి. పాఠం పేరేంటి? రు అనే పాఠం. చూడండి, చదవండి. క్రింద నాలుగు వాక్యాలు ఇచ్చారు చూడండి. అవేంటో, ఋషులు చేస్తారు యజ్ఞాలు, ఋషులు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు. రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు. ఋతువులు ఎన్నో వచ్చాను, ఋతువులు ఎన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. ఋతువు మారినప్పుడు మనకి ఆ సీజన్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఫస్ట్ ఋతువు చేంజ్ అవ్వబోయే ముందు మనకి ఫీవర్స్ వస్తాయి. ఋతువు కంప్లీట్గా చేంజ్ అయినాక ఆ ఫీవర్స్ వాటి అవే పోతూ ఉంటాయి. చిన్న చిన్న మెడిసిన్స్ వేసుకుని సరిపోతుంది. రైట్, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఋషులు చేస్తారు యజ్ఞాలు, రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాను. రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాను. ఋతువులెన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. ఋతువులెన్నో వచ్చాను, రుగ్మతలన్నీ తొలగాను. ఇలా మనం ఆ నాలుగు వాక్యాలని పాట రూపంలో కూడా చెప్పుకోవచ్చు. రైట్, తర్వాత చూడండి బొమ్మల కింద పదాలు ఏమి ఇచ్చారు చూడండి అన్న. ఋషభము, ఋతువు, వృక్షం, ఋగ్వేదం. మరి ఈ పదాల్లో రు అనబడి అక్షరాన్ని గుర్తించాలా లేదా? గుర్తించమనే మనకి ఇచ్చిన వాక్యంలో నియమం. కాబట్టి మొట్టమొదటి పదంలో రు యాడని చూడండి, చెప్పండి ఎన్నోది అది. రైట్, ఫస్ట్ వన్నా. కాబట్టి మొదటి అక్షరం కింద ఏం చేయాలి మనం? అండర్లైన్ చేయాలి. రెండవ పదం చూడండి. మరి రెండవ పదం ఏంటరా? ఋతువు. ఋతువులో రు ఎక్కడుంది? మొట్టమొదటి ఉంది కదా, అక్కడ దాన్ని అండర్లైన్ చేయండి. మూడవ బొమ్మ ఏంటి? ఎలుగుబంటి కదా, దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం? వృక్షం. వృక్షంలో రు అనే అక్షరం ఉందా? ఉంది కదా, దాన్ని అండర్లైన్ చేయాలి కదా. ఇక్కడ అండర్లైన్ చేయాలి ఫస్ట్ వన్. ఓకేనా? ఋగ్వేదం. ఋగ్వేదమే కదా నాలుగో బొమ్మ. ఆ ఋగ్వేదం మొదటి అక్షరం ఏంటి? రు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? అండర్లైన్ చేయాలి. ఓకేనా? ఏనానా? ఇందరితో మనకి రు అనబడే పాఠం అయిపోయింది. కాబట్టి మీరేం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పదాలు నీట్గా చక్కగా రైటింగ్ బుక్లో, హ్యాండ్ రైటింగ్ బుక్లో రాసుకొని నీట్గా అందంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, చదవాలి. ఈ నాలుగు వాక్యాలు కూడా మీకు చదవడం అందరికీ రావాలి, బాగా నేర్చుకోవాలి, రాయాలి. ఎందుకంటే వీటిని ఎగ్జామ్ పేపర్లో కూడా అడిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు రాయాలి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏమా అర్థమవుతుంది కదా? రైట్, నాన్న. రేపు పాఠం మనము ఏ అనబడే పాఠం రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి.